హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని పట్టుకున్నారు. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తున్న టైంలో దాడులు చేశారు సెబ్ అధికారులు. ఆ సమయంలో పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యాడు మస్తాన్ సాయి. నిఘా పెట్టిన పోలీసులు దర్గాలో తలదాచుకున్న అతన్ని పట్టుకున్నారు. లావణ్య రాస్తరుణ్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు వినిపించింది. మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోలను గుర్తించారు. కొంతమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుసుకున్నారు. ఏపీ తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసుకుని మస్తాన్ సాయి మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని పట్టుకున్నారు. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తున్న టైంలో దాడులు చేశారు సెబ్ అధికారులు. ఆ టైంలో పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యాడు. నిఘా పెట్టిన పోలీసులు దగ్గాలో తలదాచుకున్న అతన్ని పట్టుకున్నారు. లావణ్య రాస్తరుణ్ కేసులో కూడా మస్తాన్ సాయి పేరు వినిపించింది. మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోలు గుర్తించారు. కొంతమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా తెలుసుకున్నారు. ఏపీ తెలంగాణకు చెందిన అమ్మాయిలని టార్గెట్ చేసుకుని మస్తాన్ సాయి మోసాలకి పాల్పడినట్టుగా గుర్తించారు ఏపీ పోలీసులు. రైట్, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిలు వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని బ్లాక్మెయిల్ చేసినట్టు సమాచారం. అలాగే రాస్తరుణ్ లావణ్య కేసులో కూడా మస్తాన్ సాయి పేరు వినిపించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, అక్షయ్, డ్రగ్ పెడ్లర్ గా ఉన్నటువంటి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు గుంటూరులోని ఒక దర్గాలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోను కూడా మస్తాన్ సాయి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ డ్రగ్ పెడ్లర్ గా మారాడు. గత నెల ఓ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి తనను విచారణ నిమిత్తం తరలిస్తున్నటువంటి టైంలో కూడా తను మరోసారి బెయిల్ పైన బయటకు వచ్చాడు. అయినప్పటికీ తీరు మారకుండా మరోసారి డ్రగ్స్ ను ముంబై, అదేవిధంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ రోజు గుంటూరులో ఉన్నటువంటి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య రాస్తరుణ్ కేసులో కూడా మస్తాన్ సాయి పేరు ప్రధానంగా వినిపించింది. ఎందుకంటే అటు లావణ్య గుంటూరు పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి పైన ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పి కూడా ఆ కేసులో నిందితుడిగా ఉన్నాడు మస్తాన్ సాయి. మరోవైపు డ్రగ్స్ కేసులోను కూడా పలుమార్లు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి బెయిల్ పై రావడం, ఇతర మెట్రో నగరాలకు తీసుకుని వెళ్లి అటు డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్ లో డ్రగ్ కన్సూమర్లకు విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకుని తన మొబైల్స్ చెక్ చేయగా మరొక సంచలన విషయాలు కూడా బయటకు పడ్డాయి. మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయిల వీడియోలు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వీడియోల ద్వారా పలువురు అమ్మాయిలను తను బ్లాక్మెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది. చాలా మందిని సోషల్ మీడియాలో అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, సినిమాలో ఆఫర్స్ ఇప్పిస్తామని చెప్పి లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రకరకాల మోసాలకు పాల్పడుతూ అమ్మాయిలను శారీరకంగా లొంగదీసుకోవడం, లేకపోతే వాళ్ళ ఫొటోస్ వాటన్నిటిని బ్లర్ చేసి న్యూడ్ గా మార్చి వాటన్నిటి ద్వారా బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికైతే డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నప్పటికీ తన మొబైల్ లో ఉన్నటువంటి డేటా అంతా చెక్ చేసిన తర్వాత తనపైన మరికొన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అందులో ఉన్నటువంటి అమ్మాయిలంతా ఎవరు, లేకపోతే అందులో బాధితులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ గా చెప్పబడే యువతులు ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసుల విచారణ కొనసాగనుంది. అక్షయం, అలాగే రాస్తరుణ్ ఆ కేసులో కూడా మస్తాన్ సాయి పేరు వినిపించింది కదా, అంటే ఏ కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేయబోతున్నారు పోలీసులు? ముఖ్యంగా రాజ్తరుణ్ చేసినటువంటి ఆరోపణ కూడా లావణ్యకు మస్తాన్ సాయికి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నేను లావణ్యను దూరంగా ఉంటూ వచ్చానని చెప్పి రాజ్తరుణ్ చెప్పాడు. కానీ ఆ తర్వాత మరో విషయం బయటపడింది ఏంటంటే లావణ్య గతంలోనే గుంటూరులో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పి కూడా లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ప్రధానంగా వినిపించిన పేరు కూడా మస్తాన్ సాయి. ఎందుకంటే రాజ్తరుణ్ ఫ్లాట్ లోనే ఉంటూ రాజ్తరుణ్ పైన బెదిరింపులకు పాల్పడ్డారు. అటు లావణ్య మస్తాన్ సాయి ఇద్దరు కూడా రాజ్తరుణ్ ను వేధించారు, లేకపోతే తన
పైన పలుమార్లు దాడి కూడా చేశారు అని చెప్పి తెలుస్తోంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లోకి మారిపోయింది. మస్తాన్ సాయి ఇప్పుడు లావణ్యకు నెగటివ్ గా మారిపోయాడు. ఎందుకంటే తనను చాలా సార్లు వేధించింది, డ్రగ్స్ అమ్మమని చెప్పి కూడా తన పైన ఫోర్స్ చేసిందని మస్తాన్ సాయి చెప్తున్నటువంటి కొన్ని ఆడియోలు కూడా ఈ మధ్య వైరల్ గా మారాయి. అంటే తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా లావణ్య కావాలని తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందని కూడా మస్తాన్ సాయి కొన్ని ఆడియోస్ లో చెప్పడం విన్నాం. కానీ పోలీసులు దీనిపైన సుదీర్ఘ విచారణ జరపనున్నారు. ఎందుకంటే మస్తాన్ సాయి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కానీ లావణ్య చెప్తే చేశాడా లేకపోతే మస్తాన్ సాయి నిజంగానే డ్రగ్ పెట్లర్ గా ఉన్నాడా లేదా అనే విషయాలు మాత్రం విచారణలో తెలిసే అవకాశం ఉంది. గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో కూడా డ్రగ్స్ కన్జ్యూమర్లకు డ్రగ్స్ అమ్మింది కూడా మస్తాన్ సాయి గా గుర్తించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా బెంగళూరుకు వెళ్లి మరోసారి డ్రగ్స్ తీసుకొని వచ్చి అమ్మే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా పోలీసులకు పట్టుబడ్డాడు. అంటే ఖచ్చితంగా లావణ్య ప్రమేయం ఉందా లేకపోతే డ్రగ్ పెట్లర్లతో ఎలాంటి లింకులు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి డ్రగ్ పెట్లర్లతో కూడా మస్తాన్ సాయికి ఉన్నటువంటి లింక్స్ ఏంటి అనే దానిపైన కూడా విచారణ జరగనుంది. అక్షయం అంటే రవి, మస్తాన్ సాయిపై అంటే ఆయన ఫోన్ లో చాలా అమ్మాయిల వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు, కొంతమంది బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైనా అమ్మాయిలు మస్తాన్ సాయి మీద కంప్లైంట్ చేశారా? ఇప్పటి వరకు మస్తాన్ సాయి పైన కేవలం లావణ్య మాత్రమే ఫిర్యాదు చేసింది, అది కూడా తన అంతర్గత వివరంగా చెప్పుకోవడం లేకపోతే గతంలో తను అత్యాచార ప్రయత్నం చేశాడని మాత్రమే. కానీ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేస్తున్నటువంటి టైంలో పోలీసులు తన మొబైల్స్ అన్నింటిని కూడా తీసుకొని చూడగా చాలా మంది యువతుల ఫోటోలు, అందులోనూ కొంతమంది యువతులతో మస్తాన్ సాయి చాలా శారీరకంగా దగ్గరగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. కొంతమంది అంటే పలువురు యువతుల ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉండడంతో మస్తాన్ సాయిని పోలీసులు ఇప్పటికే క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. కొంతమంది అమ్మాయిల పైన కూడా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడినట్లు పోలీసులు ప్రస్తుతానికైతే నిర్ధారిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మస్తాన్ సాయి తమను మోసం చేసేవాడు అని చెప్పి ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో కూడా యువతులు అయితే ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు మస్తాన్ సాయి పోలీసులకు పట్టుబడ్డ తర్వాత చాలా మంది యువతులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మస్తాన్ సాయి పేరు మాత్రమే విన్నారు, మస్తాన్ సాయి ఎక్కడ ఉన్నాడు లేకపోతే కేవలం డ్రగ్స్ కేసుతో మాత్రమే మస్తాన్ సాయికి సంబంధాలు ఉన్నాయనే పేరు మాత్రం వినిపించింది. కానీ చాలా మంది యువతులను కూడా వేధిస్తా ఉన్నాడు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనే విషయం కూడా ఇప్పుడే పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరి పైన అయితే వేధింపులకు మస్తాన్ సాయి పాల్పడ్డాడో ఆ యువతులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతులనే టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మస్తాన్ సాయి నుంచి బాధింపబడ్డటువంటి వాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి యువతులు పెద్ద ఎత్తున మస్తాన్ సాయి నుంచి వేధింపులకు గురై అదే మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత ఎవరైనా యువతులు బయటకు వచ్చి మస్తాన్ సాయి పైన ఫిర్యాదు చేస్తారా లేదా అనేది చూడాల్సింది. కొన్ని ఫొటోస్ కూడా మనకు ఎక్స్క్లూజివ్ గా అందాయి మస్తాన్ సాయి కొంతమంది యువతులతో ఉన్నటువంటివి. కానీ ఆ యువతులు బాధితులు కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా చూపించలేకపోతున్నాం. కాబట్టి ఆ యువతులు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మస్తాన్ సాయి పేరు ఇప్పటి వరకు లావణ్య రాస్తారని కేసులో కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి డ్రగ్స్ కేసుల్లో మాత్రమే వినిపించింది. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్షయం ఓకే రవి.